ఒక ఫోటోషూట్ చేస్తున్నాను. సో ఫస్ట్లోకి ఎలాగో అలా అయిపోయింది, కొన్ని మంచి ఫొటోస్ వచ్చింది, లే షేర్ చేస్తా తొందరలోనే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్విని గౌడ. సో మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసి తెలిసిపోయి ఉంటుంది, ఫోటోషూట్ ది బీటీఎస్ అని చెప్పి. ఎస్, చెన్నైలో చాలా 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 ఐ థింక్ ఇయర్స్ తర్వాతనే అనుకుంటా నేను ఒక ఫోటోషూట్ చేస్తున్నాను. ఇంతకు ముందు అంటే కొద్ది రోజుల ముందు హైదరాబాద్లో చేశాను. ఐ థింక్ అంటే ఈ వీడియో ఎప్పుడు వస్తుంది, ఆల్రెడీ నేను ఫొటోస్ పోస్ట్ చేసి ఉంటానో నాకు తెలీదు. అక్కడంతా కొంచెం మంచి లుక్స్తో అన్నీ అక్కడ చేశాను అనమాట. సో ఆ ఫొటోస్ అన్నీ వన్ బై వన్ వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ చెన్నైలో చాలా సింపుల్గా అంటే చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాను చాలా క్యాజువల్ లుక్స్లో ఫోటోషూట్ చేయాలని చెప్పి. సో అందుకోసం చాలా క్యాజువల్ లుక్స్లో చాలా విత్ ఏంటి మినిమల్ మేకప్తో ఫోటోషూట్ ప్లాన్ చేశాను అనమాట. అందుకోసమే ఈ బ్లాగ్ చేస్తున్నాను. ఆ రోజు కూడా బ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను. బట్ యా, టుడే నేను చేస్తున్నా. సో అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏమేమి అంటే ఎలా రెడీ అవుతాను, ఎలాంటి లుక్స్ మీరే చూడండి. ట్రావెల్ చేసి ఐ థింక్ 1 అవర్ పైన అనుకుంటా ట్రావెల్ చేసి ఈసీఆర్ దగ్గర షూటింగ్ అనమాట. సో ఇక్కడ వరకు వచ్చేసాను. ఇప్పుడు ఫ్రెషప్ అవ్వాలి కదా, ఫ్రెషప్ అయ్యే ముందు అండ్ మా మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు ఇంకా వస్తున్నారు, 10 మినిట్స్ అవుతుంది. ఆ లోపల వాళ్ళు వచ్చి అంతా సెట్ చేసుకునే లోపల నేను ఫ్రెషప్ అయిపోవాలి కాబట్టి అండ్ టైం ఉండదు కాబట్టి తొందరలోనే మన మామార్త్ ఒక మంచి ప్రోడక్ట్ ఉంది, సోప్. సోప్తో ఫ్రెషప్ అయిపోతా. అదేంటి, సోప్ సూపర్ డ్రై అయిపోతుంది కదా, సోప్తో ఫ్రెషప్ అవుతారా అని అనుకోవచ్చు. ఆబ్వియస్గా ఇప్పుడు మనము ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చర్గా ఉంచడానికోసం మాయిశ్చరైజర్ కానీ హైడ్రేట్గా ఉంచడానికి చాలా అప్లై చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు టైం ఉండదు, క్విక్గా రెడీ అవ్వాలంటే మాత్రం ఈజీ గోయింగ్ అనమాట ఇది. అదేంటి, వేరే సోప్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఏ సోప్ వాడినా డ్రై అవుతుంది కదా, దీంట్లో స్పెషాలిటీ ఏంటి అని అడగొచ్చు. స్పెషాలిటీ లేనిది నేను చెప్పాను కదా. సో ఆబ్వియస్గా దీంట్లో స్పెషల్ ఉంటుందన్నమాట. ఇది సోప్ మాత్రమే కాదు, ఇది సోప్ కూడా లోషన్ కూడా. అదేంటి లోషన్ అంటున్నాను అనుకుంటున్నారా, డెఫినెట్గా అండి. సో దీంట్లో విటమిన్ సి, హనీ అండ్ లెమన్ ఇవన్నీ ఇన్ఫ్యూజ్డ్ అయ్యి ఉంటుందన్నమాట సోప్. సో మాకు ఈ సోప్ యూజ్ చేసిన తర్వాత మనకు స్కిన్కి మంచి మాయిశ్చర్ చేసేస్తుంది, అంటే హైడ్రేట్ చేస్తుంది, డ్రైనెస్ని తగ్గించేస్తుంది, ఆయిలీనెస్ని కూడా తగ్గించేస్తుంది. సో మంచి మాయిశ్చర్ ఇస్తుందన్నమాట. సో కావాలంటే మనం టెస్ట్ చేసేద్దాము. సో బిఫోర్ ఇది కాబట్టి ఇది స్కిన్ డిటెక్టర్ అనమాట. సో మాయిస్ట్ అంటే ఆయిలీనెస్ని మాకు చూపిస్తుంది. వచ్చింది ఇదిగోండి. సో ఇది బిఫోర్ ఫేస్ వాష్ అనమాట. నా ఆయిలీనెస్ అంటే ఎలా ఉందని చూడండి, స్కిన్ డిటెక్ట్ చేశాను. సో మనం ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో నేనే చూపిస్తాను. ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అండ్ ఇందాకే ఆయిల్ మీటర్లో నేను ఎలా ఉందని చూపించాను. ఒకసారి ఫేస్ వాష్ అవ్వగానే కూడా చెక్ చేసుకోవాలి కదా, సో అది కూడా చెక్ చేసేసుకుందాం. సో చూసారా లైవ్గానే ఎలా వర్క్ అవుతుందని నేను చూపించేశాను. ఇందాక రెడ్ వచ్చింది,
సో ఫ్రెష్ అవ్వగానే గ్రీన్లో వచ్చేసింది అండ్ పర్సంటేజ్ కూడా వచ్చింది. సో అదన్నమాట. అండ్ అంతేకాదండి, ఇందాక చెప్పాను కదా ఈ మామాఅర్త్లో 2 రేంజెస్ ఉన్నాయన్నమాట, ఒకటి విటమిన్ సి అండ్ ఇంకొకటి ఒప్టాన్. సో నేనైతే ఇప్పుడు వాడింది, మీకు చూపించింది విటమిన్ సి. దీంట్లో ఇందాక చెప్పినట్టు విటమిన్ సి, హనీ, లెమన్ అన్నీ ఉంటాయి అండ్ ఆబ్వియస్గా డ్రైనెస్ అన్నిటిని తగ్గించేసి లోషన్గా కూడా వర్క్ అవుతుంది. అందుకే ఇది నేను ఇందాక చెప్పింది 2-in-1 అని చెప్పి. సో సోప్లా కూడా ఉంటుంది అండ్ ఇట్ యాక్ట్స్ లైక్ ఎ లోషన్ ఆల్సో. సో సోప్ కూడా లోషన్ కూడా. అండ్ ఈ ప్రోడక్ట్స్ కనుక మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను. అండ్ నా ప్రోమో కోడ్ తేజస్విని 2024 కనుక మీరు వాడినట్టయితే ఇన్స్టెంట్గా 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ మీ అందరికీ తెలుసు, మామాఅర్త్ వాళ్ళు ఒక గుడ్ ఇనిషియేటివ్ తీసుకున్నారు దట్ మీరు పర్చేస్ చేసే ప్రతి ఆర్డర్ పైన ఒక ప్లాంట్ని లింక్ చేస్తారు, ఆ ప్లాంట్ని ప్లాంట్ చేస్తారు. సో బై 2025 వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటంటే 1 మిలియన్ ట్రీస్ని ప్లాంట్ చేయాలని చెప్పి. సో అదే ఒక మంచి గుడ్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. అండ్ మీ అందరికీ తెలిసినట్టు మామాఅర్త్ ప్రోడక్ట్స్ నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. అండ్ ఇప్పుడు అంతేకాకుండా ఆఫ్లైన్ స్టోర్ అంటే మీ ఇంటి దగ్గరలో ఏదైనా ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది. సో మీ ఇంటి దగ్గర ఎక్కడైతే మీకు మామాఅర్త్ ప్రోడక్ట్స్ దొరుకుతుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాను. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై మేకప్ ఆర్టిస్ట్ అండ్ ఎవ్రీవన్. సో వాళ్ళు రాగానే మేకప్ వేసుకొని చాలా సింపుల్ లుక్తో, చాలా అంటే చాలా సింపుల్ లుక్తో ప్లాన్ చేశాను. అందుకే బీచ్ సైడ్ ప్లాన్ చేశాను. అంటే అన్నీ బీచ్ సైడే కాదు, సో కొన్ని ఇక్కడ లోకల్ లొకేషన్స్ అన్నమాట. సో అండ్ ఇంకొకటి నేను చెప్పాలనుకున్నాను, యా ఇంతకు ముందు చేసిన ఫోటోషూట్స్ అయితే మీకు వస్తుంది, ఫొటోస్ ఆల్రెడీ వస్తూ ఉంటుంది. బట్ ఈ ఫోటోషూట్స్ది నేను జస్ట్ బీటీఎస్ఏ చూపిస్తాను, కానీ నేను ఫోటోషూట్ ఎక్కడ తీసుకుంటున్నాను, ఎలా ఉంటుంది అనేది మాత్రం చూపించను. ఓవరాల్ లుక్ కంప్లీట్ అయ్యేంత వరకు చూపిస్తాను, కానీ ఫోటోషూట్స్ తీసేటప్పుడు ఎక్కువ చూపించాను, బికాజ్ అది సర్ప్రైజింగ్గా రివీల్ అవ్వాలని చెప్పి. సో వాళ్ళు రాగానే విల్ గెట్ రెడీ. లాస్ట్ టైం అందరుందా, అదుకప్పుడు తిరిగి లాంగ్ టైం. మీ అందరికీ గుర్తుందా? ఆబ్వియస్గా గుర్తుండాలి, నాకు మ్యారేజ్లో చాలా వీడియోస్లో కనిపిస్తూనే ఉంటారు నాకు మేకప్ చేసిన లావణ్య గారు. సో నాకు లావణ్య గారికి చాలా అనుబంధం ఉందన్నమాట. యాక్చువల్గా నేను ఒక 5 ఇయర్స్ బ్యాకే, 4-5 ఇయర్స్ బ్యాకే ఒక వాళ్ళు షూట్ చేశాము. అంటే వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, సో అక్కడ నన్ను మోడల్గా పిలిచారు అప్పుడు. కానీ అప్పుడు నాకు లావణ్య గారికి అంత బాండింగ్ లేకపోయినా మా మ్యారేజ్ అప్పటి నుంచి 2-3 డేస్ కంటిన్యూస్గా అక్కడి నుంచి ఒక మంచి బాండ్ క్రియేట్ అయిపోయింది. అండ్ లక్కీలీ మీ అందరికి నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఎండ్ మూమెంట్లో లావణ్య గారికి కూడా ఆ డేట్స్లో ఫ్రీ ఉండి నాకు కూడా లావణ్య గారు కరెక్ట్గా సింక్ అయ్యి మా మ్యారేజ్కి చాలా మంచి వర్కౌట్స్ చేశాము, అంటే మంచి లుక్ వర్కౌట్ చేశాము. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు కూడా అంతే, నిన్న అనుకున్నాము ఈరోజు షూట్కి, నిన్న అనుకున్నాము ఫ్రీ ఉన్నారని, పోస్ట్ లంచ్ ఫ్రీ ఉన్నా అన్నారు. ఇలా ప్లానింగ్ సటల్, ఇప్పుడు ఎలా అయితే ఇలా ఉంటుందో అలాగే క్యాజువల్ అవుట్ఫిట్ వేసుకునే ఉంటాయి. సో చాలా అలాంటి లుక్స్ ప్లాన్ చేశాను. యా మీరు రెడీ చేసేసుకుంటే ఏం రెడీ అయిపోదాం. ఇదేంటి నేను వేసుకుంటున్నానని అనుకుంటున్నారా? యాక్చువల్గా ప్రతిసారి నాకు పాపం లావణ్య గారు అడుగుతూనే ఉంటారు ల్యాషెస్ పెడదామా అని చెప్పి. నేను యాక్చువల్గా ఎక్కువ ల్యాషెస్ పెట్టాను, నేను పెళ్ళికే పెట్టించలేదు కదా.
ఫస్ట్ లుక్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. ఆల్మోస్ట్ ఏంటి రెడీ అయిపోయాను, టైం అయిపోయింది కరెక్ట్గా. ఇప్పుడు బీచ్ దగ్గర షూటింగ్ కాబట్టి మళ్ళీ తర్వాత లైటింగ్ ఉండదు మాకు, సో టక్కన వెళ్ళిపోవాలి. సో లావణ్య, హౌ ఇస్ ద లుక్? I'm so happy about the look. Dress neenga create pannadhu, unga skin romba beautiful ah irukku work pannadhukku. Main thing adhu dhaan sollom, her skin is flawless actually. Enak work pannadhukku romba easy ah, the burden ah na feel pannala. For 10 15 minutes la makeup chak 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 nu mudichu, because it's very simple look and costume also. Neenga I think you know, neenga simple look pannadhu first time ah illa? Ama na epovume vandu brides ku panni very grand look actually. எனக்கு ஒரு சட்டில் லுக் பண்ணியிருக்கேன். ஐம் ஸோ ஹாப்பி, ரொம்ப மனசுக்கு ஒரு சில் அவுட் ஃபீல் மாதிரி இருக்கு. ஸோ லெட்ஸ் கோ டு த ஷோ. யா யா, கம் ஆன். ఫస్ట్లోకి ఎలాగో అలా అయిపోయింది. ఇంకో శారీ చేంజ్ చేసుకొని నెక్స్ట్ యాక్చువల్లీ టైం అయింది, టక్ టక్కన రావాలి. యా, సో కొన్ని మంచి ఫొటోస్ వచ్చింది, లే షేర్ చేస్తా తొందరలోనే. సో 5 మినిట్స్లో రెడీ అయిపోయి వచ్చేసానమాట శారీ కట్టుకొని. యాక్చువల్గా లైట్ పోయింది, ఇంకొంచమే ఉంది ఆ లోపల. ఈ లుక్లో అట్లీస్ట్ మంచి ఫొటోస్ వచ్చేస్తే చాలు, దాని తర్వాత ఇక్కడ ఏదో మేనేజ్ చేసుకుంటాము. అందుకే వీఆర్ రషింగ్. ఇంతసేపు మీరు చూసారు బీచ్ దగ్గర నేను షూట్ చేశాను, కానీ యాక్చువల్గా ఇది చెప్పాలంటే షూటింగ్ లొకేషన్ అన్నమాట. సో ఇక్కడ చాలా బ్యాక్ డ్రాప్స్ అవన్నీ ఉంటాయి. నేను ఇంకా లోపల వరకు వెళ్ళలేదు, ఇంకా ఎలాంటి బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయో కూడా తెలియదు. సో కానీ ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఇప్పటి వరకు మనం బీచ్ దగ్గర అయిపోయింది, కానీ మీరు లుక్ వేసుకుంటే మీకే తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ లోపల. సో అక్కడంతా ఇప్పుడే ఇందాకే లైట్స్ ఆన్ చేశారు, సో చాలా ఉంది. లోపలికి వెళ్ళి తవ్వితే చాలా ఉంటుంది అన్నమాట, అక్కడ ఒకటి. సో లెట్స్ ఎక్స్ప్లోర్ అండ్ లెట్స్ డూ ఫోటోషూట్.
మా తిప్పలు చూడండి, ఇక్కడ బాగుంటుందా బాగుండదా అర్థం కావట్లేదు. ఈ దానికి లైట్ ఉన్నప్పుడు చేద్దాం అనుకున్నాను కానీ లైట్ పోయింది. హైరోనా ఇక్కడ ట్రై చేస్తున్నాము, చూద్దాం ఎలా వస్తుందో తెలీదు. ఎలా వస్తుందో అని భయపడ్డా. ఒక నాలుగైదు బాగా మంచిగా వస్తే చాలనుకున్నాను కానీ అన్నీ బాగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. ఫొటోస్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ లుక్కి వెళ్ళిపోతాను నేను వెంటనే. లాస్ట్ అండ్ ఫైనల్ లుక్ రెడీ అయిపోయాను. ఈ లుక్ ఎలా ఉందో కమెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. ఆబ్వియస్గా ఈ ప్యాటర్న్ అన్ని చూస్తుంటే నాకు సీతారామన్ స్టైల్ గుర్తొస్తుంది. సో బేసికల్గా నాకు ఈ లుక్ అయితే చాలా బాగా నచ్చింది. కానీ హోప్ఫుల్లీ ఫొటోస్ కూడా బాగా వస్తాయని నమ్ముతున్నాను అండ్ బాగా రావాలి కూడా. చాలా హోప్స్ పెట్టుకున్నాను దీన్ని ఈ లుక్ మీద. సో తొందరగా వెళ్ళి ఫినిష్ చేసేసుకొని ఇంటికి వెళ్తాం. సో ఫైనలీ నా డే కంప్లీట్ అయిపోయింది, నా ఫోటోషూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో పర్లేదు, ఒక 3 అవర్స్లో 4 లుక్స్ చేశాను. ఫొటోస్ అన్నీ బాగానే వచ్చినాయి. దాంట్లో కొన్ని సెలెక్ట్ చేసి తర్వాత వాళ్ళంతా వర్క్ చేసి దాని తర్వాత పోస్ట్ చేస్తాను ఒక్కొక్కటే. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్విని గౌడ.